నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. సూర్యాపేట జిల్లాలో అక్రమంగా గ్రానైట్ రాయిని తరలిస్తున్నారు. అనంతగిరి మండలం బొజ్జగూడెం పరిధిలోని చిమిరియాల మిడ్వెస్ట్ కంపెనీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా 13 లారీలో గ్రానైట్ రాయిని ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మైనింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో మొదటగా 6 లారీలు పట్టుకోగా తర్వాత మరో 7 లారీలను అదుపులోకి తీసుకున్నారు. చలానాలు చెల్లించే వరకు సీజ్ అయిన వాహనాలను కోదాడ పట్టణ పరిధిలో భద్రపరిచారు. అనుమతి లేకుండా గ్రానైట్ ని తరలిస్తున్న గ్రానైట్ ను సీజ్ చేసి 15 లక్షల పైగా జరిమానా విధించామని మైనింగ్ జిల్లా అసిస్టెంట్ విజయరామరాజు తెలిపారు. అధిక లోడ్తో వెళ్తున్నందున వాహనాలను సీజ్ చేశామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ సిబ్బంది రామూరి వెంకన్న శ్రీనివాస్ తదితరులు తెలిపారు. కాకినాడ